వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. నిన్న జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం అయితే కేవలం తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చకు వచ్చింది. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి, అంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, ఎలక్షన్ కమిషన్ కంటూ ప్రత్యేకంగా ఉద్యోగులు ఉండరు కాబట్టి దేశంలో ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా కానీ ఎలక్షన్ అవసరాల కోసం లేకపోతే ఎలక్షన్ డ్యూటీ కోసం వినియోగించుకునే హక్కు ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. అదే నేపథ్యంలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఒక 40 మంది ఉద్యోగులకు సంబంధించి వాళ్ళని విధులను చేయాలని చెప్పినప్పటికీ వాళ్ళు గైర్హాజరు కావడంతో ఎలక్షన్ కమిషన్ అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ చర్చ కొంత దేశవ్యాప్తంగా కూడా హైలైట్ అయిందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మరింత విశ్లేషణాత్మకంగా మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. నేను అన్నట్లుగా కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చకు వచ్చింది. ఎందుకంటే అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఇంత నిర్లక్ష్య వైఖరి వహించొచ్చా, అసలు దీనికి సంబంధించి చట్టం ఏం చెబుతోంది, మొత్తం కూడా ఈరోజు తెరపైకి వచ్చాయి. యా, అంటే నిన్న నాకు ఒక మిత్రుడికి జరిగినటువంటి సంభాషణ చెప్పాలి ఈ విషయంలో. ఒక గ్రూప్లో, మా అంటే జర్నలిస్ట్ గ్రూప్లో ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు. ఓకే, చాలా కాలం తర్వాత ఒక ఎఫిషియంట్ డైనమిక్ జిహెచ్ఎంసీ కమిషనర్ని చూస్తున్నాము. సరే, దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎంతమంది, దాంట్లో జరిగిన చర్చలో కొంతమంది సమర్థించారు, కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది అంటే దీంట్లో గతంలో గత ప్రభుత్వంలో ఆయన గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్నారు, ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే జిహెచ్ఎంసీలో విధులకు, అంటే ఎన్నికల విధులు నిర్వహించని వాళ్లపై క్రిమినల్ కేసు బుక్ అవటం మాత్రం ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా చర్చకైతే దారితీసింది. ఓకే, ఇప్పుడు మొత్తం ఎలక్షన్ గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుందాం, మొత్తం ఎలక్షన్ కమిషన్కి 150-200 మంది కంటే ఎక్కువ స్టాఫ్ ఉండకపోవచ్చు. అవును, మహా అయితే ఒక 400-500 మంది ఉంటారు. ఎందుకంటే సీఈఓ, ప్రతి రాష్ట్రానికి ఒక సీఈఓ ఉంటారు, సీఈఓ కార్యాలయంలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా మనం ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులుగా పరిగణిస్తే, శాశ్వతంగా ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులుగా పరిగణిస్తే 500-600 మంది ఉంటారు. ఇటువంటి పరిస్థితి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా ఎన్నికల ప్రక్రియలోకి సరెండర్ చేయబడతారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ పాలనా యంత్రాంగం మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్లు, జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీ కమిషనర్ లాంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు, డిఆర్ఓలుగా ఉంటారు. అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ అయితే ఆటోమేటిక్గా డిఆర్ఓ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పూర్తిగా, అంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కొంతమంది విధులకి హాజరు కాకపోవటం ఖచ్చితంగా చర్చనీయాంశండి. అట్లాగే ఇంకోటి, గతంలో మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెంకటరామరెడ్డికి సంబంధించిన అంశంలో కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి అక్కడ అంటే కొంతమంది ఉద్యోగులు వెళ్ళటం కూడా వివాదాస్పదమైంది. అది కూడా ప్రస్తుతానికి హైకోర్టు సస్పెన్షన్ క్రమశిక్షణా చర్యలను నిలిపివేసినప్పటికీ మొత్తం మీద దానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే చర్చలోకి వచ్చింది. అవును, అంటే ఇవే కాదు, గతంలో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనడం కావచ్చు, రాజకీయ నాయకులకు అనుకూలంగా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయకూడదని చాలా స్పష్టంగా భారతదేశంలో ఎమర్జెన్సీకి రావడానికి కారణమైనటువంటి రాజనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో కూడా అక్కడ జరిగిందేంటి, ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి పార్టీ ప్రచార బాధ్యతలు, పార్టీకి సంబంధించిన ఫెసిలిటేషన్ బాధ్యతలు, ఒక ఫెసిలిటీ ఇచ్చేటటువంటి బాధ్యతను కల్పించారు. అది కూడా సమస్య ఏంటి, అది చివరికి సుప్రీంకోర్టు ఏం తెలిసింది, అలహాబాద్ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్లో సమర్థించి చివరికి అంటే ఇందిరాగాంధీని కూడా ఓటు హక్కు లేని పార్లమెంటు సభ్యురాలుగా, పార్లమెంటు సభ్యురాలుగా ఉండే పదవులు స్వీకరించే అర్హత లేదు అని చెప్పి చెప్పినటువంటి కారణంగానే ఎమర్జెన్సీ వచ్చింది. సరే, దాన్ని మనం కాసేపు పక్కన పెడితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటి, అంటే ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు
అదే సందర్భంలో ఎలక్షన్ కి సంబంధించినటువంటి నిర్వహణలో కీలక బాధ్యత వాళ్ళకి ఏదైతే ఈ ప్రస్తుత కేసులో మాత్రం విధులకు హాజరు కాకపోవడాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని 134 సెక్షన్ కూడా విధించారు. విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ అంటే డిఆర్ డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కార్యాలయం కొన్ని విధులు అప్పగిస్తుంది ప్రతి ఉద్యోగికి. కొంతమందిని ఎన్నికల వ్యయానికి అబ్జర్వర్స్గా పెడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినటువంటి ఒక నాయకుడు, ఆ నాయకుడికి సంబంధించినటువంటి ఖర్చుని నిఘా బృందంగా ఈ ఉద్యోగులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. సో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎన్నికల కమిషన్ ఉద్యోగులుగా ఉంటారు, అబ్జర్వర్స్ గా ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ గా ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గా ఉంటారు. ఈ ఎన్నికల ప్రక్రియలో వీళ్ళకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బాధ్యత ఏదైతే ఇస్తారో ఆ బాధ్యత నిర్వర్తించాలి. ఆ బాధ్యతలు నిర్వర్తించిన కారణంగానే ఇప్పుడు ఈ చర్చ వచ్చింది. ఇది జిహెచ్ఎంసి సబ్జెక్టు. ఇక రెండో పక్కన మెదక్ సంబంధించిన సబ్జెక్ట్ ఏమో పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో పార్టీ ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు, విందులు దానికి సంబంధించినటువంటి వీడియో, ఇది కీలకమైన చర్చ వచ్చింది. ఈ ఏదైతే మెదక్ ఆర్ఓ ఇచ్చినటువంటి సిద్దిపేట ఆర్ఓ ఇచ్చినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వుని హైకోర్టు నిలుపుదల చేసింది. ఓకే, కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నిలుపుదల చేసినప్పటికీ ప్రధానంగా విధులకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ, రాజకీయ పక్షపాతం ఇంకో పక్క, రెండు ప్రధానమైనటువంటి చర్చలు. రైట్, దీంట్లో జిహెచ్ఎంసీలో చేసినటువంటి ఈ స్టెప్ మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది, దేశవ్యాప్తంగా విస్తృత చర్చ. అది కూడా ఒక 40 మంది పైన ఒకేసారి 134 సెక్షన్ క్రిమినల్ కేసులు పెట్టడం. రైట్, అంటే క్రిమినల్ కేసులు పెట్టడానికి దీని ఒక రకంగా చూడాలి. ఒమిషన్ ఆఫ్ డ్యూటీ అంటారు. ఒమిషన్ అంటే అంటే విధులకి ఉద్దేశపూర్వకంగా హాజరు కాకపోవటం కానీ, విధుల నిర్లక్ష్యం ఏదైతే వాళ్ళ బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతను విస్మరించడం కానీ, ఇది ఒమిషన్ ఆఫ్ డ్యూటీ కింద వస్తుంది. అంటే వాళ్ళకి స్టిప్యులేటెడ్ డ్యూటీ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆచరణ చేయకపోవటాన్ని ఒమిషన్ ఆఫ్ డ్యూటీ అంటారు. ఇది ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం మాత్రం ఖచ్చితంగా జిహెచ్ఎంసి కమిషనర్ కానీ, జిహెచ్ఎంసి రిటర్నింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పుడు జిహెచ్ఎంసి కమిషనరే కాబట్టి రోనాల్డ్ రాస్ అయితే దానికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ సర్కిల్స్లో ఒక గ్రూప్లో జరిగినటువంటి చర్చ నేను ఇందాక చెప్పాను. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలామంది ఆయన నిర్ణయాన్ని, ఆయన డైనమిజాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వంకి కొంత సానుకూలంగా ఉన్నారు అనే విమర్శలు ఏదైతే ఉన్నాయో ఆయన పైన అవి కూడా చర్చలోకి వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే రోనాల్డ్ రాస్ చాలా ఈ పర్టికులర్ అంశంలో మాత్రం కొంచెం ఖచ్చితంగా వ్యవహరించారు అనేది కూడా ఉంది. రైట్, అరవింద్ గారు, ఇకపోతే కవిత విషయాన్ని అంటే ఏదైతే ఢిల్లీ లికర్ స్కామ్ విషయంలో ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో అది రోజుతో ముగిసింది. దాంతోపాటుగా నిన్న ఆమె బెయిల్ పిటిషన్కి వెళ్తే దానికి సంబంధించి కూడా కొంత చుక్క ఎదురైందని చెప్పుకోవాలి. అంటే బెయిల్ పిటిషన్ కి కొట్టివేయలేదు, ఆర్డర్స్ రిజర్వ్ చేశారు. ఆర్డర్స్ రిజర్వ్ చేసే క్రమంలో గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే ఉందో, మనం సంజయ్ సింగ్ కేసుని ఉదహరిస్తారు, అబ్బాయి ఎగ్జామ్స్ని పక్కన పెట్టి ఇప్పుడు సంజయ్ సింగ్ కేసుని ఉదహరిస్తారని ఏదైతే చెప్పాను అదే జరిగింది. సంజయ్ సింగ్ కేసుని ఉదహరిస్తూ డిఫెన్స్ వాదనలు వినిపించారు. రెండు కోర్టుల్లోనూ సపరేట్గా వాదనలు జరిగినాయి. ఆ వాదనల సందర్భం రెండు కేసుల్లోనూ సపరేట్గా వాదనలు జరిగినాయి. వాదనల సందర్భంగా అంటే అరెస్టు ప్రక్రియని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అరెస్టు ప్రక్రియకు సంబంధించి ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ క్లారిటీ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు అని చెప్పేసి డిఫెన్స్కి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషను, కవిత బెయిల్ పిటిషన్ రెండిట్లోనూ వీళ్ళిద్దరూ కింగ్ పిన్లుగా ఉన్నారు, కీ పర్సన్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం ఎక్స్క్లూజ్ చేయలేము, బెయిల్ ఇవ్వలేము. విచారణలో విచారణని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు బెయిల్కి ప్రధానమైనటువంటి ప్రాసిక్యూషన్ చెప్పే అడ్డంకులు ఏముంటాయి, విచారణని ప్రభావితం చేసే అవకాశం ఉంది. విచారణ ఎందుకు ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటే గతంలో శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు అంటూ కవిత మీద ఉన్నటువంటి ఆరోపణలు, అదే సందర్భంలో ఆవిడ ప్రభావశీలమైనటువంటి శక్తిగా ఉన్నారు, రాజకీయాన్ని ప్రధాన కారణంతో. ఇంకోటి కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్రూవర్గా మారిన వాళ్ళు కానీ సాక్షులుగా ఉన్న వాళ్ళు కానీ చాలామంది
ఈ అంటే తెలంగాణ రీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉండటం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజియన్కి సంబంధించిన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండటం, కొంతమంది కీలకమైనటువంటి అంటే మాగుంట రాఘవరెడ్డి కానీ శరత్చంద్రారెడ్డి కానీ వీటి ఇటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి చర్చను ముందుకు వస్తుంది. ప్రధానంగా వీళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉంది, వాళ్ళని ప్రభావితం చేసే అవకాశాలని, వాళ్ళని బెదిరించే అవకాశాలని, వాళ్ళ అంటే సాక్షుల్ని ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నాయి అనేది వాళ్ళ వాదన. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అనేది గట్టిగా సిబిఐ వాదించినటువంటి విషయం. రైట్. పోతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కూడా కొంత అంటే అగ్రెసివ్గానే వెళ్తున్నారు ఆయన, ఆయన విమర్శలు కావచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి సంక్షేమం గురించి కావచ్చు, చేయబోయేటువంటి పనుల గురించి కావచ్చు బలంగానే చెప్తున్నారు. మేనిఫెస్టో కూడా రేపు ఎల్లుండిలో విడుదల కాబోతోంది కాబట్టి ఇప్పుడు కొంత బస్సు యాత్ర ఊపందుకునే చెప్పుకోవాలి. నిన్నటికి 20 రోజులు కంప్లీట్ అయింది ఆయన బస్సు యాత్ర కూడా. ఈరోజు 20 కంప్లీట్ అయింది. ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి వాళ్ళ పార్టీ అవును అనుకూలంగా ఉండే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఈరోజు వైజాగ్ సమావేశం ఉండబోతోంది. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర ఎన్నికల్లో కీలకంగా ఉంటుంది గత సుమారుగా 4 ఎన్నికల నుంచి, ఇది క్లియర్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ప్రత్యేకమైనటువంటి టీమ్లుగా ఏర్పాటు చేయటం లేదా వాళ్ళని ప్రత్యేక కేటగిరీగా గుర్తించటం ఎన్నికల ఎత్తుగడల్లో స్ట్రాటజీల్లో పూర్తిగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కీలకమైనటువంటి భాగస్వాములుగా మారటం, పార్టీ ఇచ్చినటువంటి స్ట్రాటజీని ప్రజల్లో విస్తృత ప్రచారంలోకి తీసుకెళ్లటంలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర ఇదైతే కీలకమైన చర్చనీయాంశం. రైట్. మొదటి నుంచి అంటే ఈ గత 15-20 సంవత్సరాలుగా చాలా ఉధృతం అయింది అది. అవును. దాని పాత్ర పెరిగింది ఇప్పుడు. అటువంటి వాళ్ళతోటి ఈరోజు సమావేశం కాబోతున్నారు. సమావేశంగా అయిన తర్వాత దాదాపుగా వైజాగ్ వెళ్ళిపోయింది కాబట్టి యాత్ర ముగింపు దశకు వచ్చినట్టుగానే భావించాలి. అదే సందర్భంలో 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందులో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ వేసే క్రమంలో ఆ తర్వాత కానీ అదే రోజు కానీ మేనిఫెస్టోని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మేనిఫెస్టో గతంలో సింగిల్ పేజ్ మేనిఫెస్టో చూపించారు, దాంట్లో 9 అంశాలతో నవరత్నాలు పేరిట్ల తీసుకొచ్చారు. ఇప్పుడు అదే నవరత్నాలను కొనసాగిస్తామని చెప్తారా, నవరత్నాలను ఇంకా మరింత పెంచుతారా, నవరత్నాల్లో ఇచ్చే భాగాన్ని పెంచుతారా, దీంతోపాటు రాష్ట్రంలో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో, ఎకో ఫ్రెండ్ అంటే ఇండస్ట్రియల్ ఎకో ఏదైతే ఉందో, ఆ ఇండస్ట్రియల్ ఎకోని దానికి సంబంధించిన అభిప్రాయం ఏం చెప్తారు. అదే సందర్భంలో గత మనం కొంతకాలంగా మాట్లాడుతున్నాం ఈ మధ్య, అంటే మనం మాట్లాడుతున్నటువంటి మాటని పవన్ కళ్యాణ్ నోటి నుంచి కూడా విన్నాను. 970-980 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆ అవకాశాన్ని, ఆ ఆస్తిని ఉపయోగించుకోలేకపోతుంది అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట. ఇది మనం చాలా కాలం నుంచి మాట్లాడుతున్న సబ్జెక్ట్. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి, ఇట్లాంటి వాటి మీద ఏ రకమైనటువంటి స్పందన ఉండబోతోంది, రాజకీయ విమర్శలు, రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు, రాజకీయ పరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇటువంటి కీలకమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో అంటే వైసీపీ ఏ రకమైనటువంటి క్లారిటీ ఇవ్వబోతుంది, ఏ రకమైనటువంటి అష్యూరెన్స్ ఇవ్వబోతుంది అనేది కొంచెం ఆసక్తికరంగానే అంశం. పూర్తిగా సంక్షేమాన్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంక్షేమ పాలనతో పాటు మరొక అడుగు ముందుకు వేసి అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా చూస్తున్నాం. ప్రధానంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు, ఉత్తరాంధ్రకు సంబంధించి మేనిఫెస్టోలో కూడా ఎక్కువగా వాళ్ళకి కొంత వరాలచలు ఉండబోతోందని కూడా ఒక చర్చ అయితే వస్తుంది. అంటే 25వ తారీఖు పులివెందుల్లో నామినేషన్ వేసిన తర్వాత మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు. మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక క్లారిటీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి టీం వచ్చేసినట్టుగా క్లారిటీ ఉంది. అయితే అదే సందర్భంలో చంద్రబాబుకు సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు నవరత్నాలకు పోటీగా సూపర్ సిక్స్ అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి అంశాలు సూపర్ సిక్స్ తో బేస్ చేసుకుని కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా రాబోతుంది. సూపర్ సిక్స్ కి మరికొన్ని అంశాలని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ యాడ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కొన్ని ప్రతిపాదన చేశారు. బీజేపీ ఆల్రెడీ జాతీయ మేనిఫెస్టో ఉంది కదా, దాంట్లోంచి కొన్ని అంశాలను ఇంక్లూడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు విస్తృతంగా అంటే ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్కు సంబంధించిన మేనిఫెస్టోలో, అంటే కాంగ్రెస్ ఏపీకి సంబంధించిన మేనిఫెస్టోలో ప్రధాన అంశం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాబోతుంది అనేది క్లియర్. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం ఆల్రెడీ జాతీయ స్థాయిలో ప్రస్తావనకి వచ్చింది,
అధికారంలోకి రాగానే మొదటి చేయబోయే పనుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం. వాళ్ళ అంశాలు వాళ్ళకున్నాయి. తిరుపతిని రాజధాని చేస్తామని చెప్తున్నారు, రాయలసీమను అభివృద్ధి చేసే విషయంలో మేము చాలా చిత్తశుద్ధితో ఉందామని చెప్తున్నారు. అంటే విస్తృతమైనటువంటి అంశాలతోటి కాంగ్రెస్ మేనిఫెస్టో వస్తుంది. బట్ దాంట్లో ఫోకల్ పాయింట్ మాత్రం క్లియర్గా ప్రత్యేక హోదానే కాబోతుంది అనేది క్లియర్. అవును. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో, టీడీపీ మేనిఫెస్టో, టీడీపీ ఇన్ ద సెన్స్ కూటమి మేనిఫెస్టో, అదే సందర్భంలో కాంగ్రెస్ మేనిఫెస్టో, వీటన్నిటి మేనిఫెస్టోలకి సంబంధించినటువంటి విస్తృత చర్చ ఆసక్తిగా చూస్తున్న అంశాన్ని ఏంటంటే, ఆయన 9కి అదనంగా ఏమి ఇవ్వబోతున్నారు, లేదా 9ని ఇంకా మరింత ఏ రకంగా స్ట్రెంగ్త్ చేయబోతున్నారు. ఈయన సూపర్ 6కి సంబంధించిన అంశాల్లో ఇప్పటికే ప్రకటించిన సూపర్ 6 ఏ రకమైనటువంటి విస్తృతమైన చర్చ చర్చనీయాంశం ఇది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లో మేనిఫెస్టోలకు సంబంధించి చర్చ ఉండబోతోంది. లేకపోతే పర్యటనకు సంబంధించి, సీఎం పర్యటనకు సంబంధించి మాట్లాడాం కాబట్టి, ఇటు తెలంగాణలో కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ లో కూడా ఆరోసారి అనుకుంటున్నారు. అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 సీట్లు టార్గెట్గా రేవంత్ రెడ్డి పనిచేయబోతున్నారు. అదే సందర్భంలో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2 మండలాలు చేవెళ్ళ నియోజకవర్గంలోకి వస్తాయి. ఓకే. కాబట్టి చేవెళ్ళ కూడా ఆయనకి ఇంపార్టెంట్ సీట్గానే భావించాలి. అయితే ఇక్కడ మీరు ఒకటి విషయం గమనించాలి, రేవంత్ రెడ్డి పర్యటన గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి కేసీఆర్ పర్యటనలో 17 నియోజకవర్గాలు కవర్ చేయట్లేదు, 5 నియోజకవర్గాలను వదిలేశారు. ఓకే. ఐడియా ఉందా 5 నియోజకవర్గాలు ఏవే నియోజకవర్గాలు అంటే, బీజేపీ గెలవబోయే నియోజకవర్గాలు అనేది రేవంత్ రెడ్డి విమర్శిస్తారు. రేవంత్ రెడ్డి పూర్తిగా వదిలేశారు అనేది. ఇప్పుడు 12 నియోజకవర్గాల మిర్యాలగూడ నుంచి మొదలుపెట్టి సిద్దిపేట వరకు జరగబోయేటటువంటి యాత్రలో 5 నియోజకవర్గాలను ఎందుకు టచ్ చేయట్లేదు అనేది ప్రధానమైన అంశం. 5 నియోజకవర్గాలని బీజేపీ కోసం లోపాయికారి ఒప్పందం మేరకు కేసీఆర్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది, అక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా బీజేపీకి వేయించి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేయలాగా ఆల్రెడీ ఒప్పందం తెచ్చుకున్నారు అనేది ఒక విమర్శ. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది అంటే బీఆర్ఎస్ నుంచి కూడా అదే రకమైన విమర్శలు వస్తున్నాయి. బీజేపీతోటి బీజేపీలకు వెళ్ళటానికి రేవంత్ రెడ్డి బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో తర్వాత వెళ్ళటానికి సిద్ధమయ్యారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొన్ని స్థానాల్ని బీజేపీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని బలమైనటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. దీని అంటే ఇంకో విషయం గమనించారా లేదా, బీజేపీ ఏం చెప్తుందంటే చాలా నియోజకవర్గాల్లో కావాలనే బీజేపీ బీఆర్ఎస్ లీడర్లను కొంతమంది నిలబెట్టి ఓటును చీల్చి బీజేపీకి ఎక్కువగా పడకుండా ఉండాలని కూడా చేస్తున్నారని చెప్పారు. 3 రాజకీయ పార్టీలు, 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఆరోపణల్లో అంటే తప్ప మిగతా 2 పార్టీలు మిలాఖత్లో ఉన్నాయి అనేటటువంటి మాట ఏదైతే ముందుకు తీసుకొస్తున్నారో ఇది కీలకంగా గమనించాల్సిన అంశం. రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు ఇవన్నీ మామూలే, కానీ ఈ ఆరోపణల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఇది 5 నియోజకవర్గాలని కాంగ్రెస్ అంటోంది, 5 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు అని బీఆర్ఎస్ అంటోంది, బీజేపీ అయితే అసలు మొత్తం 2 పార్టీలు మిలాఖత్ అయినా 2 పార్టీలు ఎందుకు కాళేశ్వరం మీద చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఈ మధ్య బాగా విస్తృతంగా బీజేపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. సో కాళేశ్వరం విషయంలో మిలాఖత్ అయిన కారణంగానే తీసుకోవట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. కాబట్టి ఈ విషయంలో తెలంగాణలో పొత్తుల రాజకీయాలు ఎత్తుల రాజకీయాలు ఎట్లా ఉన్నా ఈ మాత్రం అంటే మిలాఖత్ రాజకీయాలు మాత్రం విస్తృతంగా చర్చలో ఉన్నాయి. నిజమైనటువంటి ఫలితాలు జూన్ 4వ తారీఖు తెలుస్తుంది మనకి. కానీ ఇక్కడ ప్రజలు ఎవరైనా విశ్వసిస్తారు ఈ మాట విమర్శలు అనేది కూడా చూడాలి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు వచ్చి జరిగినటువంటి 2023 నవంబర్ 30న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖు ఏదైతే ఫలితం వచ్చిందో ఆ ఫలితం వచ్చినటువంటి దాంట్లో మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంటే, 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంటే, 3వ స్థానంలో బీజేపీ ఉంది. ఇప్పుడు ఏబీసీల్లో ఏకీసీకి మధ్య పోటీ అయిపడి
ఈ బీకి సంబంధించిన బీకి సంబంధించిన పాత్ర మీద చాలా చాలా చర్చ జరుగుతుంది. బీ ఏం చేయబోతుంది, ఏ రకమైన డైరెక్షన్ వెళ్ళబోతుంది. ఇప్పుడు కేసీఆర్ యాత్రలో 12 నియోజకవర్గాల్లో మాత్రమే చేసి 5 నియోజకవర్గాలు వదిలేయటం ద్వారా ఏ రకమైనటువంటి సందేశం ఇస్తున్నారు, ఇది కీలకమైన చర్చ. పాలమూరుకు సంబంధించి కూడా ఆయన పర్యటనలు అనేక సార్లు చేశారు. పాలమూరు అభివృద్ధికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేశారని కూడా వినిపిస్తోంది. అటు కొడంగల్ కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కావచ్చు. కొడంగల్ కి సంబంధించి ఆయన ఒకటే రోజు చాలా మంది మంత్రుల్ని కూడా తీసుకెళ్లి అక్కడ విస్తృతంగా పెద్ద సభ పెట్టి దాంట్లో మహిళలతోటి ఇంటరాక్ట్ అయ్యి చాలా అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, స్థానికంగా ఉన్నటువంటి గుళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఇంటరాక్ట్ అయ్యే క్రమంలోనే మన కొడంగల్ హుజూరాబాద్తో పోటీ, మన కొడంగల్ సారీ మన కొడంగల్ హుజూర్ నగర్తో పోటీ, మన కొడంగల్ మన నల్గొండతో పోటీ, మన కొడంగల్ మన ఎవరు దుద్దుల్లి శ్రీధరబాబు గారి నియోజకవర్గంతో పోటీ, మన కొడంగల్ మధిరతో పోటీ, వీటన్నిటితో పోటీ అంటే ఇన్నాళ్ళు వెనుకబడిన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొస్తున్నాం అనేటటువంటి భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. రాజకీయంగా కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు. అదే సందర్భంలో ఆయన అక్కడ ఒక ఎమోషన్ వాడుతున్నది. ముఖ్యమైన అంశం ఏంటంటే చాలా కాలం తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి బూర్గుల రామకృష్ణారావు తర్వాత మహబూబ్నగర్ జిల్లాకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి మీ బిడ్డను మీరే కాపాడుకోండి అనే సెంటిమెంట్ని కూడా రైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మనం పోటీ పడాల్సింది అని చెప్పి నల్గొండ సీటుతోటి లేదంటే ఖమ్మంతోటి భువనగిరితో ఇట్లాంటి వాటితోటి మెజారిటీ విషయంలో పోటీ పడాలనే విషయం కూడా మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ కార్యకర్తలకు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పర్యటనలో తరచుగా వెళ్తున్నటువంటి పర్యటనలో ఆరోసారో ఏడోసారో వెళ్తున్నటువంటి నేపథ్యంలో అదే రకమైనటువంటి అభిప్రాయం చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. రెండోది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితోటి మమేకం అవ్వటం ద్వారా ఇంకా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైట్. కాకపోతే ఈరోజు మరోవైపు ఏపీలో ప్రతిపక్షమైనటువంటి చంద్రబాబు పర్యటన కూడా ఉండబోతుంది. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు అనేటువంటి ఒక వార్త ఎక్కువగా వినిపిస్తోంది. దానికి సంబంధించి హైలైట్ అవుతుంది. ఎందుకంటే ముగ్గురు ప్రధాన నేతల్లో పవన్ కూడా ఒక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు అనేది క్లియరే. కానీ పవన్ కళ్యాణ్ చుట్టూ గత 3 రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ నిత్యం విమర్శించేటటువంటి పోసాని కృష్ణమురళి నిన్న చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి కౌంటర్ ఇచ్చే క్రమంలో నలుగురు భార్య అన్నావు, నాలుగో భార్య ఎవరు అని గతంలో అన్నమాట మళ్ళీ రిపీట్ చేశారు. దాన్ని కొంచెం అంటే హై పిచ్ లో పవన్ కళ్యాణ్ విషయంలో కొంతమందిని టార్గెటెడ్ గా పెట్టుకుని, కొంతమందిని టార్గెటెడ్ గా తీసుకుని ఎలక్షన్స్ కు ముందే కావాలని వాళ్ళని పిలిపించి విమర్శలు చేపిస్తున్నారు అనేది రెగ్యులర్ గా విమర్శించే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బ్యాచ్ ఉంది. ఇప్పుడు ఒక పవర్ఫుల్ నాయకుడిని రెగ్యులర్ గా విమర్శించడం అనేది ఒక ఒక బ్యాచ్ కే సాధ్యపడుతుంది. ఇప్పుడు అది ప్రతి పార్టీలోనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబుని విమర్శించాలి అంటే చంద్రబాబుకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ముందు పెడతారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులని ముందు పెడతారు. పవన్ కళ్యాణ్ని విమర్శించాలంటే సహజంగానే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినటువంటి పేరుని నాని ఇట్లాంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తారు. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో సామాజిక వర్గం మాత్రమే కాకుండా సినిమా వాళ్ళని కూడా రంగంలోకి దింపడం కీలకంగా గమనించాలి. అంటే గతంలో అయితే పృథ్వీతోటి విమర్శలు చేయించేవాళ్ళు, తర్వాత పోసాని కృష్ణమురళి చాలా తీవ్ర స్వరంతో విమర్శిస్తున్నారు. పోసాని కృష్ణమురళి అయితే కొంచెం డోసు పెంచి స్వరం పెంచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ మొత్తం చర్చలో కీలకంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంటే పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసేటటువంటి జాబితాలో అందరికంటే ముందు ఉండటంలో రోజా ఒక పక్కన, మన పేర్ని నాని ఒక పక్కన, మన పోసాని కృష్ణమూర్తి ఒక పక్కన, వీళ్ళందరూ పోటీలు పడతారు. అంబటి కూడా అదే సామాజిక వర్గం కాబట్టి అంబటి కూడా, ఇటువంటి వాళ్ళందరూ పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ పోటీలు పడే క్రమంలో
అధినేత మెప్పు కోసం కాస్త డోసు పెంచి మాట్లాడుతారు. అధినేత మెప్పు కోసం అంటారా లేకపోతే అధినేత స్క్రిప్ట్ వల్ల అంటారా? స్క్రిప్ట్ అంటే ఆ స్క్రిప్ట్ చదివితే అధినేత మెప్పు వచ్చినట్టేగా. కాబట్టి ఇది ప్రతి రాజకీయ పార్టీలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే క్రమంలో తెలుగుదేశంలోనూ అదే పరిస్థితి. కానీ ఎక్కడ ఎక్కడో శృతి మించుతున్నాయి విమర్శలు, వ్యక్తిగత చేస్తున్నారనేది కూడా వినిపిస్తుంది. నిజంగా ఒక క్వశ్చన్ అడుగుతా విజయ్, ఇవాళ ఇవాళ రెండు రాష్ట్రాల రాజకీయాలు మనం అలా బాధపడే పరిస్థితుల్లో ఎప్పుడో దాటిపోయాయి. ఇప్పుడు మనం అంటే ఒకటి క్లియర్ గా చెప్తారు, గొంగట్లో అన్నం తింటూ వెంటకలు వస్తున్నాయని బాధపడితే ఎట్లా అని. ఇప్పుడు ఆ పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. అంటే వ్యక్తిగత విమర్శల వ్యక్తిగత దూషణను దాటి అది ఎప్పుడో స్థాయి దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం కేవలం పవన్ కళ్యాణ్ విషయం అని కాదు, అందరు రాజకీయ నాయకులపైన విమర్శలు చేసేటప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాలు కాకుండా రాష్ట్ర అభివృద్ధి ఏంటి, రాష్ట్రంలో భవిష్యత్తులో జరగాల్సిన కీలకంగా ఉండాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అంశాలేంటి, విధానాలేంటి, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలేంటి, విధానాలేంటి, పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి అంశాలేంటి, విధానాలేంటి, లేదా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలేంటి, విధానాలేంటి, షర్మిల అంశాలేంటి, విధానాలేంటి, వీటి చుట్టూ జరగాల్సినటువంటి చర్చలు వ్యక్తిగత దూషణ స్థాయి దాటి మరో ఇంకా అంటే ఇంకా నీచానికి దిగజారుతున్నాయి. ఇది దీంట్లో ఎవరికీ మినహాయింపు లేదు. అన్ని పార్టీలు ఆ రకమైనటువంటి డెకోరం ని ఎప్పుడో వదిలేసినాయి. కాబట్టి మనం అందరూ అందరి కుటుంబ సభ్యుల గురించి విమర్శలు చేసుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి వైసీపీ వాళ్ళు చేశారు, జగన్ కుటుంబ సభ్యుల గురించి, జగన్ తల్లి గురించి టీడీపీ వాళ్ళు చేశారు, ఇటు జనసేన కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి చేశారు, చాలా ప్రయత్నం చేశారు. ఎవరిని తీసేయలేము ఇక్కడ అందరూ. ఇప్పుడు కొత్తగా వివేకానంద రెడ్డి చనిపోయిన వివేకానంద రెడ్డి వ్యక్తిత్వ హననం కూడా జరుగుతుంది. చివరికి ఎన్టీఆర్ వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి కొంత ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ పార్టీకి మినహాయింపు లేదు. అందరూ కలిసి రాజకీయ స్థాయిని మాత్రం దిగజారుస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కొన్ని పేర్లు చెప్తే వాటికి నిజంగా వాళ్ళ హుందాతనం వాళ్ళ ఇదే గుర్తొస్తుంది. ఇటీవల కాలంలో చనిపోయినటువంటి జైపాల్రెడ్డి బెస్ట్ పార్లమెంటేరియన్ గా పార్లమెంట్ లో ఉన్నారు, శాసనసభలో కూడా. జైపాల్రెడ్డి మాట్లాడుతుంటే అప్పటి ముఖ్యమంత్రులు అనేటువంటి చెన్నారెడ్డి కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, తర్వాత ఎన్టీ రామారావు కానీ ఎంత నీట్ గా నోట్ చేసుకునేవాళ్ళు. ప్రతి పార్టీకి, ప్రతి రాజకీయ పార్టీకి ఆల్ ఇండియా రేడియో కొంత సమయాన్ని ఇచ్చి మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చేది, వాళ్ళ పార్టీ విధానాలు చెప్పడానికి. ఆ సమయంలో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉన్నది ఫస్ట్ జైపాల్రెడ్డి అయితే, తర్వాత వెంకయ్య నాయుడు. వాళ్ళు మాట్లాడే మాటలు వినటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అటువంటి రాజకీయాలు అక్కడి నుంచి మొదలు పెడితే పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, ఇటువంటి ఎంతో మంది డిగ్నిఫైడ్ పొలిటీషియన్స్ ఉన్నటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా హర్షణీయమైనటువంటి పరిణామం అయితే కాదు. ప్రజాస్వామ్యానికి హర్షణీయం కాదు, రాష్ట్రాలకు కూడా హర్షణీయమైనటువంటి పరిణామం అయితే కాదు. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కి వాచింగ్ రాజ్ న్యూస్.